కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. దోపిడీ దొంగలు పట్టపగలే తెగబడ్డారు. గుడివాడలో రాజేంద్ర నగర్ లో బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు యత్నించిన వృద్ధ దంపతులు బొప్పన సాయి చౌదరి నాగమణిపై దాడి చేసి కొట్టి చంపారు. అనంతరం ఇంట్లో ఉన్న కారును తీసుకుని పారిపోయారు దొంగలు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, ఇది దోపిడీ దొంగల పనేనా? డీటెయిల్స్ ఏంటి? రాజేంద్ర నగర్ లో ఉన్న ఈ నివాసంలో దంపతులు ఇద్దరిని కూడా, బొప్పన సాయి చౌదరి అదేవిధంగా బొప్పన నాగమణి దంపతులు ఇద్దరిని కూడా అత్యంత కిరాటకంగా హత్య చేయడం కూడా ఆలస్యంగా వెలుగు చూసింది. వీళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడ ఉండరు, వేరు వేరు చోట్ల నివాసం ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయాన్న పని మనిషి వచ్చి చూసే సమయానికి ఇద్దరు కూడా రక్తపు మడుగులో కూడా పడుకుంటుండడాన్ని గుర్తించి పోలీసులు కూడా సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ప్రస్తుతానికి సీసీ కెమెరాల ఫుటేజ్ ఏదైతే స్థానికంగా ఉన్న రోడ్లలో సీసీటీవీ ఫుటేజ్ ని వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రధానంగా దోపిడీ దొంగల పని అయితే అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముందనే దిశగా అయితే పోలీసులు విచారణ చేపట్టారు. ఇంట్లో వృద్ధ దంపతులు కాబట్టి వాళ్ళని కొంతవరకు కట్టడి చేసి ఇంట్లో ఉన్న వస్తువుల్ని దొంగతనం చేసే వీలుంటుంది కాబట్టి చంపాల్సిన అవసరం ఏముంటుందనే దిశగా ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ దంపతులు అయినప్పటికీ కూడా వాళ్ళని అత్యంత కిరాతకంగా సాయి చౌదరిని అయితే అత్యంత కాళ్ళను కూడా నరికే విధంగా కూడా చంపి ఉడాయించిన పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో నగలు అదేవిధంగా డబ్బు దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తులు అయితే దొంగలే అయితే అత్యంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముందనే దిశగా ప్రధానంగా అయితే విచారణ చేపట్టారు. ఎందుకంటే గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి పరిశీలిస్తే కొంతవరకు ఆ ఇంట్లో వాళ్ళని పెట్టేయడం అదేవిధంగా దాడి చేసి వాళ్ళని పక్కన పడేసి అక్కడి నుంచి ఉడాయించే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఘటనను చూస్తే ప్రత్యేకంగా వాళ్ళు అత్యంత కిరాతకంగా వేరే కారణాలు ఏదైనా ఉంటే తప్ప అంత కిరాతకంగా హత్య చేసే అవకాశాలు లేవు. కాబట్టి ప్రధానంగా హత్యకు దోపిడీ దొంగల లేకపోతే ఇతర అంశాలు ఏమన్నా కారణాలుగా ఉన్నా వాటి మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎస్పీ శరత్ త్రిపాఠి కూడా ఘటనా స్థలానికి వచ్చారు. ఆ క్లూస్ టీమ్ కూడా స్థానికంగా ఉన్న అన్ని ప్రాంతాలను కూడా ఘటన జరిగిన ఇంటితో పాటుగా స్థానికంగా ఉన్న అన్ని ప్రాంతాలను కూడా చెల్లడి పెట్టాయి. అదేవిధంగా ఈ గతంలో చనిపోయిన సాయి చౌదరి నాగమణి దంపతులకు సంబంధించి, ఆస్తికి సంబంధించి కానీ ఇతర లావాదేవీలకు సంబంధించి ఆర్థిక కారణాలతో ఎవరికైనా విభేదాలు ఉన్నాయనే అంశాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆ విభేదాల నేపథ్యంలో ఈ హత్యలు ఏమన్నా జరిగాయన్న కోణంలో కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సాధించారు. గతంలో హత్యలు జరిగినప్పటికీ కూడా దోపిడీ దొంగలు ఇంత దారుణంగా హత్యలు చేసిన ఘటనలు అయితే అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కేసును మాత్రం ప్రత్యేకంగా తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్యలు జరిగాయన్నట్టుగా కూడా ప్రధానంగా అయితే అనుమానిస్తున్నారు. దోపిడీ దొంగలు కూడా ఇంట్లో ఉన్న వస్తువులతో పాటుగా కూడా ఇంట్లో ఉన్న కారును కూడా ఎత్తుకెళ్ళిన పరిస్థితి కూడా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న సామాన్ని దొంగతనం చేసిన వస్తువుల్ని మాత్రమే తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ కారణంతో పాటుకి అత్యంత పాశవిధంగా కూడా వీళ్ళిద్దరిని హత్య చేసి వెళ్ళిన నేపథ్యంలో వేరే కారణాల మీద ప్రధానంగా పోలీసు వైపు దృష్టి పెట్టడం అయితే. శ్రీకాంత్, మరి స్థానికులు ఏమంటున్నారు అంటే కార్ తీసుకువెళ్తున్నప్పుడు అంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూడలేదా, వాళ్ళ వాదన ఎలా ఉంది? అంటే రాత్రి తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. ఇంట్లో సాయి చౌదరి నాగమణి మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఉదయం పనమ్మాయి మాత్రం వచ్చే సమయానికి తప్ప ఎవరికి తెలియని పరిస్థితి. కారును కూడా తీసుకెళ్తున్నప్పటికీ కూడా అర్ధరాత్రి ఎవరిని గమనించినా కూడా ఇంట్లో వాళ్ళే తీసుకెళ్లారనే ఆలోచనలోనే ఉన్నాము అని మేము, అదే విధంగా వేరే వాళ్ళు వచ్చి ఈ విధంగా హత్య చేసి కారు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయనేది ఏమాత్రం కూడా మేము ఊహించలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న వారికి ఎటువంటి విభేదాలు కూడా మృతి చెందిన ఇద్దరికి లేవు. వేరే వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే విషయాన్ని మాత్రం పోలీసులే గుర్తించాలని స్థానికులు అంటున్నారు. దోపిడీ దొంగలు పని అయినప్పటికీ కూడా దోపిడీ దొంగలు ఎంత పాశ్వికంగా హత్య చేయాల్సిన అవసరం ఉండదనేది కూడా స్థానికులు ఒక ప్రశ్నగా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. శ్రీకాంత్, అంటే కారుతో పాటు డబ్బులు నగలు ఎంత పోయినాయి అని చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతానికి ఇద్దరిని అక్కడ హత్య చేసిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు మొత్తంగా లోపల ఉన్న పరిస్థితి, సీనాకు ఎలాగ మర్డర్ జరిగింది అనే దాని మీద ప్రస్తుతం అయితే విచారణ చేపట్టారు. లోపల ఏ వస్తువులు పోయాయి, దొంగతనం ఏం చేశారనే దానికి సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు అయితే బయటపెట్టలేదు. ప్రస్తుతం ఎస్పీ వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఘటన జరిగిన ప్రదేశాన్ని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత లోపల ఏ వస్తువులు ఉండాలి, ఏం పోయాయి అనేది అలా కుటుంబ సభ్యులతో మాట్లాడి దాని తర్వాత అయితే మొత్తం వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి.